వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనలైజర్ యూజింగ్ ఓపెన్ సివి. ఓకే, సో మనకి ఇక్కడ డే టు డే లైఫ్లో చూస్తున్నాం కదా మన ప్రాబ్లము. సో అక్కడ మనకి సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉంటుందో లేదో మనం టెస్ట్ చేసుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమేజ్ చూస్తున్నట్లయితే మనకి సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ మెయింటైన్ చేయకుంటే ఏ విధంగా ఉంటుందో నేను వీడియోలో మీకు చూపిస్తాను. సో ఒకవేళ మనకి ఈ ప్రాజెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, సో దీనికి మనం ఏమి యూజ్ చేస్తామంటే yolov3. ఓకే, yolov3 కాన్ఫిగ్ ఫైల్ ప్లస్ వెయిట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత opencv అనే మాడ్యూల్ ఉండాలి, అలాగే మనకి ఇంకోటి ఏమి ఉండాలంటే టైమ్ అనే మాడ్యూల్ కూడా ఉండాలి. సో yolov3 అంటే ఏంటంటే అదొక ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఒక ఆల్గరిథం అది. ఓకే, సో అది మీకు చూపిస్తాను దాని అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ ఇది yolov3కి సంబంధించింది. ఆ వెయిట్స్ ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, కాన్ఫిగ్ ఫైల్ ప్లస్ వెయిట్స్ అని చెప్పేసి. సో అది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉంది కదా yolov3 అని చెప్పేసి, కాన్ఫిగ్ ఫైల్ ప్లస్ వెయిట్స్ అని చెప్పేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మనం కోడ్ అనేది రాయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నేను నా దగ్గర ఇక్కడ కనిపిస్తున్నాయి వెయిట్స్ yolov3 టైనీ. ఓకే, ఇక్కడ కాన్ఫిగ్ ఫైల్ ఇక్కడ వెయిట్స్ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ నా వీడియో అనేది ఇన్పుట్, వీడియో అనేది ఇన్పుట్. ఓకే, దాని తర్వాత నేను ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ ఒక పైథాన్ అంటే పైథాన్ ఫైల్లో opencv ఉపయోగించుకొని నేను రాశాను. ఓకే, ఈ కోడ్ రాశాను కదా, సో ఇదంతా కూడా ఆ సోషల్ డిస్టెన్స్ సంబంధించింది. ఓకే, ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను అవుట్పుట్, చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు రన్ చేసినప్పుడే ఇది కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇది జీపీయూ లేదు ఈ సిస్టంలో. సో జీపీయూ ఉన్న సిస్టంలో మాత్రము స్పీడ్గా రన్ అవుతుంది. ఓకే, ఇది సిపియూ మీద రన్ అవుతుంది కాబట్టి స్లోగా రన్ అవుతుంది. సో నేను ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అవుట్పుట్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మనం ఇక్కడ రాసుకున్నాం సోషల్ డిస్టెన్సింగ్ అనలైజర్ ప్రాజెక్ట్ బై పైథాన్ లైఫ్ అని చెప్పేసి. ఇక్కడ రాసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ కలర్ రెడ్ ఉంటేనేమో రిస్క్లో ఉన్నట్లు, ఆరెంజ్ ఉంటే లో రిస్క్, గ్రీన్ ఉంటే సేఫ్ అని చెప్పేసి. ఇక్కడ చూద్దాం, వీళ్ళు ఇక్కడ మనుషులు ఇద్దరు దగ్గరగా ఉన్నారు కాబట్టి మనకి బాక్స్ అనేది రెడ్గా డిస్ప్లే అయింది. ఓకే, ఇతను కొద్దిగా దూరంగా ఉన్నాడు కాబట్టి మనకి లో రిస్క్గా చూపిస్తుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం ఇంకో దగ్గర చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది. ఓకే, ఇతను సేఫ్ అని చెప్పేసి అట్లా మనకి టోటల్ కౌంట్ ఎంతమంది ఉన్నారంటే 7 మెంబర్స్ చూపిస్తుంది. ఓకే, 7 మెంబర్స్ చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 7 చూపిస్తుంది. ఓకే, సో సేఫ్ ఎవరున్నారంటే 1 చూపిస్తుంది. ఓకే, లో రిస్క్ కౌంట్లో ఎవరున్నారంటే 2 మెంబర్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు 4 మెంబర్స్ అయినరు, మూవ్ అయ్యే కొద్దీ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు ఫ్రేమ్లో అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నారు కదా, 8 మెంబర్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అందరు ఇప్పుడు రిస్క్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ సేఫ్ కౌంట్ 0 కనిపిస్తుంది. ఓకే, లో రిస్క్ అనేది 1 కనిపిస్తుంది, ఎందుకంటే ఇతను కొద్ది దూరం ఉన్నాడు. ఇప్పుడు ఇతను కొద్ది దూరం అయ్యే వరకు మనకి 2 చేంజ్ అవుతుంది. ఓకే, సో రెడ్ అంటే రిస్క్, నెక్స్ట్ ఆరెంజ్ అంటే ఏంటంటే కొద్దిగా లో రిస్క్, గ్రీన్ అంటే సేఫ్. ఓకే, ఈ విధంగా మనము సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారో లేదో మనము సీసీ కెమెరా నుంచి మనము ఇన్పుట్ తీసుకొని మనము ఈ నేను రాసిన కోడ్ అనేది మనము ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇది ప్రాజెక్టు. ఒకవేళ మీకు ప్రాజెక్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.